నీ బండబడా ఏందయ్యా డైరెక్టరు కట్ చెప్పమంటే కార్ అడుగులోకి తీసిపోతా ఉండవో సార్ కొన్ని విషయాలు కుడి చోట్ల చెప్పుకోవాలి సార్ సీక్రెట్ గా చెప్పడానికి మనం ఏమైనా సిగ్గుమాల పని చేస్తా ఉండవా సినిమా తీస్తా ఉన్నావు అది కాదు సార్ నేను చెప్పేది మీ మైండ్కి ఎక్కాలంటే ఇట్టాంటి లొకేషనే కావాలి కథ అలాంటిది సార్ ఆ లొకేషన్ వచ్చి దీపండి సార్ రండి సార్ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు వాడింది బిల్డింగే ఏమయ్యా డైరెక్టరు సార్ కొత్త ప్రొడ్యూసర్ కి మంచి రేంజ్ ఉండాలని ఈ కారు కొనిపించావు ఇప్పుడు ఈ కొంప కూడా కొనిపిద్దాం అనుకుంటున్నావా ఏంది బాలే వాలే సార్ మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కొనే ఆస్తులు గుర్తుపెట్టుకోవడానికి ఒక లేడీ అసిస్టెంట్ పెట్టుకోవాలి లేడీనా ఆ కంఫర్ట్ గా ఉంటుంది సార్ ఊరించింది చాలు గానీ ఉన్న ఆస్తులు అమ్మించకుండా ఉంటే చాలు ఇక బా అరండి సార్ లోపల చూడండి సార్ ఎంత బాగుంటుందో దయ్యాల కొంపలాగా ఉంది కదయ్యా చెప్పయ్యా ఇప్పుడు చెప్పు నీ కథ మంచి టీ చెప్పండి సార్ నీ బడబడా నేను ప్రొడ్యూసర్ని అయ్యా కాకా హోటల్ ఓనర్ కదో ఛాయా ఛాయా అని అడగడానికి అంటే ఇప్పుడు చెప్తే మన కథ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి వస్తుందని ఓహో సరే ఉండు రేయ్ వస్తున్నా సార్ సారా ఓ టీ పెట్టరా బో పాలు కావాలి కదా సార్ నేనేమన్నా బరేనా పాలు ఇవ్వడానికి వెళ్ళి పట్టరారా 20 రూపాయల పాల ప్యాకెట్ కోసం 20 కిలోమీటర్లు పోవడం దానికి డీజిల్ బొక్క దగ్గర దొరకవా అడవిలో అన్ని జంతువులు ఉంటాయి కానీ ఆవులు గేదెలు ఉండవు కదా సార్ సెట్ అయ్యరా వీడు కూడా రైటర్ గా పనికి వస్తాడండి పెట్టుకోండి మీ దగ్గర అసిస్టెంట్ గా అట్టాగే సార్ సినిమా మొదలెట్టక ముందే బడ్జెట్ పెంచేస్తున్నావు కదయ్యా కజ్జెప్పు ఓపెన్ చేస్తే నేలకి రంగేసినట్టు పచ్చగా ఉంది ఆ పచ్చతనంలో గజ్జలు పెట్టుకొని పట్టు పరికిని కట్టుకొని ఓ అందమైన అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంది పొడవాటి జడ కోహిందురు వజ్రం లాంటి కళ్ళు వర్ణించడానికే పదములు దొరకని పెదవులు మసైపోయిన మన్మధుడికి కసి పుట్టించే నడుము అన్ని మాటలు చెప్పేస్తే ఎలా సార్ మిగతావి రైటర్ పాటల్లో వండిస్తారు సార్ ఒక సాంగ్ చూసుకోండి సార్ పాట బాగాలేదా కొరియోగ్రఫీ బాగాలేదు కాస్ట్యూమ్స్ బాగాలేవు ఇలా తీస్తే కాసుల వర్షం కదయ్యా ఆ వర్షం ఏదో నా కళ్ళల్లో గురుసుద్ది హీరోయిన్ ఒంటి నిండా గుడ్డలు వేసుకుంటే ప్రొడ్యూసర్ గుడ్డలు మొత్తం అప్ప తీసుకుని రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది ఇక హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఎంత తక్కువగా ఉంటే పబ్లిసిటీ అంత ఎక్కువగా ఉంటది అయ్యా అలా తీస్తే ఆవిడ ఒప్పుకో సార్ ఏవిడా ఇంకెవరు సంసార్ ఆఫీసర్ అదే కదయ్యా ఈ రోజుల్లో ట్రెండ్ దానికొక బ్రాండు నీ ఇంట్రడక్షన్ ఎలా ఉందో తెలుసా నా లైఫ్ ఒక ఎండింగ్ లాగా ఉంది నేను చెప్తా ఏను చిన్న పిల్లల దగ్గర ఏడదాకేసుకొని స్విమ్మింగ్ పూల్ లో గనక పాప మీద ఓపెన్ చేస్తే కారిపోతుంది సార్ ఇక్కడ ఇక్కడ మాత్రం గారదు లేవయ్యా ఇంకా ఏడు చేసుకుంటా నువ్వు గాని ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ సార్ 100 సుమోలు ఒకేసారి చేసింగ్ అండి 100 సుమోలు ఒకేసారి గాల్లోకి లేపితే సుమోలానే గాలి ఆపు నువ్వేం వినాయకవి కాదు నేను అశ్విని దత్తని కాదు మన బడ్జెట్ అర్థమైంది సార్ ఇస్త్రీ చేరి చొక్క నలిపోయిన ప్యాంటు మన హీరో మీద ఓపెన్ చేస్తే ఓ పక్క నుంచి పోలీసులు ఇంకో పక్క నుంచి రౌడీలు ఎంతమంది వచ్చినా చెదగబాదుతున్నా చిరుతపుల్లా దూకుతున్నాడు ఆరడుగుల అందగాడు ఎవరికి అందని అల్లరుడు అడవిలోకి ఎంటర్ అయ్యాడు అక్కడ గెస్ట్ హౌస్ కనిపించింది డోర్ కొట్టాడు ఎవరు తీలేదు మళ్ళీ గట్టిగా డోర్ కొట్టాడు మళ్ళీ తీలేదు వెళ్ళి తలుపు తీ ఇక్కడికా సార్ సీన్లో ఉండే మీ డైరెక్టర్లకి వినిపించడమే గానీ వినడం జాత కాదనుకుంటా సౌండ్ మన దగ్గరే వెళ్ళి చూడు ఇక్కడండి వెళ్ళు కాకపోతే రంగుపధర్మ సీన్ గెస్ట్ షూటింగ్కి వచ్చాడా
ఇంకాపు, ఈ అడవిలో పాలే కాదు నీళ్లు కూడా దొరకవు. వాటర్ పెద్ద మ్యాటర్ కాదండి, ఏ పులో ఏ ఏనుగో వెంట పడుతున్నట్టుంది. మృగాలు కాదు సార్, మనుషులు. హర్పస్ చంపడానికి. బండపడ, క్రూర మృగాలైనా పులి పులిని చంపదు, సింహం సింహాన్ని చంపదు. ఏమీ లేదే, ఎంప్టీ. దేవుడు దీనికి ఐటమ్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంతమంది అబ్బాయిల జీవితాలు నాశనం చేసేదో. ఏమి లేదు అక్కాయ్. లడ్డూ కావాలా నాయన? హలో, ఏరా, నా షార్ట్ ఫిలిం లో హీరోయిన్ కావాలన్నాను, చూసావా? ఏంటంటావేంట్రా, అదేరా పొడుగు ముక్కు, పొట్టి జడ, సన్న మేడ, చిన్న పెదవులు, పెద్ద కళ్ళు, అలాంటి అమ్మాయి కావాలన్నాను కదరా, చూడలేదా? నువ్వు చూడవురా, నువ్వు చూడవు. అరే, ఈ షార్ట్ ఫిలిం నా లైఫ్ కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో నీకేం తెలుసురా? అరే, ఎక్కడైనా ప్రపంచంలో ఇద్దరు లవర్స్ మధ్య బ్రేకప్ అవుతుందని విన్నాం, చూసాం. ఫస్ట్ టైం నీ వల్ల ఫ్రెండ్షిప్ లో కూడా బ్రేకప్ అవుతుందిరా. పెట్టి ఫోన్ పెట్టి, నాస్టీ ఫెలోస్. అరే సూపర్, మైండ్ బ్లోయింగ్. నా షార్ట్ ఫిల్మ్ కావాల్సిన హీరోయిన్ లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి. అది వినే ఇలా వచ్చాను. నా షార్ట్ ఫిల్మ్ లో నువ్వే హీరోయిన్. అయ్యో బాబోయ్, నేనా హీరోయినా? ఇంతకీ షార్ట్ ఫిల్మ్ పేరేంటి? అమ్మా నా నాట, షూటింగ్ తక్కువ, రిహార్సల్ ఎక్కువ. ఇంతకీ నా యాక్షన్ ఎప్పుడు చూపించమంటారు? అంటే యాక్షన్ కంటే ముందు నీ పర్ఫార్మెన్స్ చూడాలి కదా. ష్యూర్ ష్యూర్. ఏ హసీనా, దీని షార్ట్ ఫిల్మ్ లో నేనే హీరోయిన్. ఆపు ఊపింది చాలా కిత్తా షార్ట్ ఫిల్మ్స్ కర్తే రేతు. మొన్న శ్రావణి, నిన్న పావని, అంతకు ముందు ఉస్కా నామ్ క్యా హై వో? వాణి. ఆ వాణి పేరేంటి? ఫిర్ సే అమ్మా నాన్న ఆట. ఆ కరెక్టే. నీకి కుచ్ భీ నహీ ఆతా రే తుమ్కో, ఆ ఆట తప్ప వేరే ఆట రాదారా నీకి? వీడికి రిహార్సలే చేస్తుంది, షూటింగ్ నై కర్తే చాలా. హేయ్, చేతిలో ఉందని పట్టుకో, నాకేస్తుంది. అయితే నువ్వే నాకపో. నీ షార్ట్ ఫిల్మ్ లో నన్ను హీరోయిన్ గా పెట్టుకోవచ్చుగా, ఎన్ని షార్ట్లకైనా ఓకే. అదే హోమ్ డాగ్ హోమ్ ఫుడ్ తిందంటే. వచ్చాడు బండోడు. అభిగడేడ్రా, స్వర్గం సెట్ చేసుకోడానికి వెళ్ళి. అమ్మాయి ఆపవే. ఎందుకే అటు చూడవే? ఏంటి ఇవి, మట్టి విగ్రహాలే? ఈ విగ్రహం చూడు, గ్రీకు విరుడ్లా ఉంది. విగ్రహాన్ని చూసి నిగ్రహం కోల్పోతున్నట్టున్నావు, ఈ విగ్రహాన్ని చూడు. కళాకారుడి కళా నైపుణ్యం చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ధీరుణ్ణే చేసుకోవాలి, నా మనసుకి నచ్చాడు. అమ్మాయిల్ని పరిచయం చేయమంటే ఊరుకమ్మా, ఆయన వాళ్ళని దోచుకున్న మీరు దొంగలు అవుతారు గానీ వాళ్ళని దొంగలు అంటారంటి? అంటే రివర్స్ లో రొమాన్స్ అమ్మా. అంత అదృష్టం కూడా నాకు లేదా? బట్టలతో సహా నిలువు దోపిడీ చేశారా? ఊరుకోమావా, ఏదో మీరు మొహం వాచిపోయి ఉన్నారు కదా అని ఫేస్బుక్ లో పరిచయం అయితే మీ సైడ్ డైవర్ట్ చేశారు. ఏకంగా మన కార్నే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈసారి ఎవరైనా ఫేస్బుక్ లో పరిచయం అయితే వంపు సంపులే కాదు, వాళ్ళ ఊరు పేరు కూడా కనుక్కో, అప్పుడే మీటింగ్ అయినా డేటింగ్ అయినా. ఓకే, బండదన్న మాటలకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నీలో పెద్ద కాళిదాసు ఉన్నాడురా. ఏమైందిరా? ఈడు ఎక్కడో అమ్మాయిని చూశాడంట్రా. తెలుగు భాషలో ఉన్న అన్ని యాసల్లో ప్రాసల్ని కలిపి ఆ అమ్మాయిని పొగిడే పని అయిపోయింది. ఇప్పుడు ఈ భాషే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ అన్ని భాషల్లో బుక్కులు కొనుకొచ్చుకున్నాడు. ఈ లాంగ్వేజ్ కూడా నేర్చుకుని ఆ అమ్మాయిని పొగడాలని ఫిక్స్ అయ్యాడు. ఆ అమ్మాయిని పొగడానికి 23 భాషలు సరిపోరా? అసలు కోపంలో కూడా ఎంత అందంగా ఉందిరా. ఏంటి నువ్వు ఇప్పటిదాకా చెప్పింది సీరియస్ ఫీలింగ్ సార్,
సీరియస్ ఫీలింగ్స్ లోనే అమ్మాయి ఇంత అందంగా ఉంటే స్మైల్ ఫీలింగ్ లో ఇంకెంత అందంగా ఉంటుందిరా. అరే ఇంక భాషలు నేర్చుకునే ఓపిక మాకు లేదురా బాబు, నీకు దండం పెడతాను మమ్మల్ని వదిలి. ముందు ఆ అమ్మాయి ఇక్కడ ఉందో కనుక్కోవాలరా, కానీ నేను ఒక్కడిని కనుక్కోవడం కష్టం, మీరు నాకు హెల్ప్ చేయాలరా. హెల్ప్ చేయాలంటే ఆ అమ్మాయి ఫోటో ఉండాలి కదరా. మీకు ఆ శ్రమేం అక్కర్లేదు, ఇందాక నుండి వాడు చెప్పిన దాన్ని బట్టి ఆ పిల్ల ఎలా ఉంటుందో బొమ్మ గీసేసా. సూపర్, ఇదిగో. ఇప్పుడు అమ్మాయి బొమ్మని చెప్పి ఫ్రూట్ మార్కెట్ గీస్తావరా. ఎందుకు రా కొడుతున్నావు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కళ్ళు నేరేడు పళ్ళు అన్నావు, పెదాలు చెర్రీ పళ్ళు అన్నావు, బుగ్గలు ఆపిల్ పళ్ళు అన్నావు, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా చూడు. పళ్ళతో పోలిస్తే ఫ్రూట్స్ బొమ్మ వేసావు, పూలతో పోలిస్తే ఫ్లవర్స్ తో బొమ్మ వేస్తావేంటా. ఈ బండది ఇక్కడ ఉందేంట్రా, ఏంట్రా ఇప్పటిదాకా మమ్మల్ని చంపి ప్రాణాలు తీసింది ఈ అమ్మాయి గురించి. కాదురా, ఈ అమ్మాయితో ఆ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయితో ఆ అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయికి తెలిసి ఉండాలి కదా. మరి పదా. హాయ్, నిన్న మీ పక్కనే ఉండి మొక్కల గురించి ఎక్కువగా మాట్లాడింది కదా, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు? పరిచయం చేసుకోవడానికి. ఈత స్విమ్మింగ్ పూల్ లోనే నేర్చుకోవాలి, సునామీలో కాదు. మా వాడు సునామీలో కూడా ఈతగలడు, గానీ ముందు అమ్మాయి అడ్రస్ చెప్పు. ఈ కాలేజ్ పేరు శృతి, బయాలజీ స్టూడెంట్. మొక్కల్ని తప్ప మనుషుల్ని ప్రేమించదు. ఎన్నాళ్ళు ఇంత అందాన్ని ఎలారా మిస్ అయ్యాను. అది ఆల్రెడీ చీకొట్టిందన్నావు కదరా, ఇంకే మొహం తేల్తావు. కామా తురాణం నా భయం నా లజ్జ అన్నారుగా, ఫాలో అయిపోవటమే. స్టూడెంట్స్, మీకు ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసా? ఎయిడ్స్ వస్తే ఉన్నా సార్ చచ్చిపోడే. ఎయిడ్స్ కాదురా ఫస్ట్ ఎయిడ్, అది మాకెట తెలుస్తుంది, ఎండు చేపలు దాన్ని అడగండి. కావేరి నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ ఎయిడ్ సార్? అయ్యో అమ్మో నాకు సిగ్గేస్తుంది. కాలేజీలో ఇలా సిగ్గుపడే అమ్మాయిని నేను ఒక్కదానే చూస్తున్నానమ్మా. ఫస్ట్ ఎయిడ్స్ కాదమ్మా, ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స. ఫర్ సపోజ్ ప్రియాంక నీళ్ళలో పడిపోయింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావురా చంటి? చెప్పమంటారా చేసి చూపిమంటారా? వీళ్ళకి బాగా అర్థం అవ్వాలంటే చేసి చూపించడమే బెటర్ రా. ఓకే ప్రియాంక దా రామ్మా. అది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సార్, ఇది బావి, ప్రియాంక కాలు జారి పడిపోయింది. బయట జారినా పర్వాలేదు కానీ కాలు జారొద్దని చెప్పింది సార్ మా అమ్మ. కాలు జారటం అంటే అది కాదమ్మా, నేను చెప్తాగా నిన్ను అబ్బా త్వరగా తీరా. పట్టుకోండి సార్, మొత్తం ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా చూపిస్తాను చూడాలి. ముందుగా ఈ కాల్ని రుద్ది, తర్వాత ఈ కాలు కూడా రుద్ది, ఇది కాకపోతే మళ్ళీ చేతుల్ని కూడా రుద్ది, తర్వాత నడుముని మెల్లిగా, ఇది మెల్లిగా. నీళ్ళు రావట్లేదే, ఏం చేద్దాం? ఇప్పుడు పెదాల్ని పెదాలతో మెల్లిగా చంటి. ఏంటి ఏం చేస్తున్నావురా? ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా సార్. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్టు లేదు, ఫస్ట్ నైట్ చేస్తున్నట్టుంది. లే పాప లే దా, ఒక్కటి కూడా సపోర్ట్ చేయండి. అర్థమైందిగా, ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయాలి. ఏంటి అర్థం అవ్వాల్సింది నాకు కాదు వాళ్ళకి. నేను మీకు చెప్పానుగా మీరు వాళ్ళకి చెప్పండి. నువ్వు నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్పాలా? మీరు గ్రేట్ సార్. నోటీస్? ఏంటి నోటీసా? ఎక్కడికి రా, నోటీస్ అంటే ఇంకే ఉన్నా సార్ బందేగా. మీ బంద, మీరు బందులకి బాగా అలవాటు పడ్డారా? ఓ బందే కదంట, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇది సెలవుల నోటీస్ కాదు, స్పెషల్ నోటీస్. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ టూర్ అంటే ఏంటి సార్? పర్యావరణ పరిరక్షణ యాత్ర. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ టూర్ రా, గోయింగ్ టు పాపికొండలు. టూర్ అంటే ఏ బ్యాంకు అంటే కాశ్మీర్ గోవాకో వేయాలి. గోవాలో ఏమున్నాయిరా గోచిగుడ్డలు తప్ప? అవే చూద్దాం. మన క్లాస్ నుంచి ఈ టూర్కి వెళ్లే స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయమని నోటీస్. లడ్డు సార్. వెంకట్ యా. చంటి సరే. అభి నువ్వు చెయ్యత్తలేదేంట్రా? నేను రాను సార్. ఇలాంటి టూర్లకు నన్ను ఎవరైనా పిలవచ్చుగా. ఈ టూర్లో పార్టిసిపేట్ చేస్తే 10 గ్రేస్ మార్క్స్ కలుస్తాయి. నువ్వు ఎలాగూ చదవు, ఇలాగైనా మార్కులు తెచ్చుకోరా.
ఏంటి సార్ లెక్చరర్ అయ్యండి, కష్టపడి చదివి మార్కులు తెచ్చుకోమనాలే గాని ఇలా చెట్లు పుట్లు తిరిగి మార్కులు తెచ్చుకోమంటో ఏం బాలేదు సార్. నేను ఇక్కడే ఉండి డే అండ్ నైట్ కష్టపడి చదివి అభి నా స్టూడెంట్ అని మీరు గర్వంగా చెప్పుకునే స్థాయికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సార్. సూపర్ అది. అబ్బో నీకు చాలా ఆశలు ఉన్నాయి రా. నీ కర్మ కావేరి నువ్వు వెళ్ళమ్మా. ఓకే సార్. నిన్ను రావద్దన్నానుగా. ఎవరైనా రాకపోతే రావచ్చన్నారుగా. ఎవరు రావట్లేదు? మధుగాడు రావట్లేదు. నాకు డౌటే, ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటా. చేసుకోండి. ఎక్కడున్నావురా? బాత్రూమ్ లో ఉన్నాను సార్. ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? ఫ్లష్ కొడుతున్నాను సార్. ఏంట్రా రాత్రి మధుగాడికి మందు పార్టీ ఇచ్చావా? అవును సార్. అందులో ఏం కలిపావు? అందులో ఏం కలుపుతాం సార్? 2 క్యూబ్స్ ఐస్, కొంచెం సోడా. అవి కాకుండా ఇంకేం కలిపావు? ఫ్రెండ్ కదా సార్, ప్రేమ అభిమానం. ఈ ప్రేమాభిమానమే అక్కడ పొంగి పొర్లుతున్నాయి. టూర్కి రావడం కోసం ఇంతకు తెగిస్తావా? సార్ బస్సుకి డ్రైవరే కాదు కండక్టర్ కూడా అవసరమే. అయ్యి బాబో, ఈ డేట్ తగ్గి పిసుకెత్తున్నాడు. ఏండే ఇందాక నుంచి వెనకాల ఉండి ఎందుకు నొక్కేస్తున్నాడో అర్థం కావట్లేదండి. మేనేజర్ గారు ఎందుకైనా మంచిది, ఆడికి కొంచెం దూరంగా ఉండండి. తెలిసిన వాళ్ళు ఎలాగో దగ్గర రాని మీరు. అంటీ ఏంటి అది? ప్రేమించాలి. నా మొగుడినే నేను ప్రేమించను, నిన్ను ప్రేమించాలరా యాదవా. సెంటెన్స్ ఎక్కడో తేడా కొట్టింది. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి? అది అది మీరే నా జీవనాధారం. ఆంటీ ఆగండి ఆగండి. ఏంట్రా? ఆ చెత్త పారేయకండి. ఏ మనం పడుకుంటాం కదా. సచ్చినోడా, మనం పడుకోవడమేంట్రా? కొట్టకండి కొట్టకండి కొట్టకండి. దెబ్బకి చీకట్లు కమ్మాయిరా మామా. అందులో నా బాయ్ ఫ్రెండ్స్ నంబర్స్ ఉన్నాయే. ఏ నీ ఎదవ బాయ్ ఫ్రెండ్స్ వీధికొకడు దొరుకుతాడు. అది కానీ ఎవరికైనా దొరికితే ప్రతి ఒక్కడు వాడుకు తొబ్బుతాడు. అందులో బ్యాలెన్స్ లేదే. వాడేదే ఫోన్ కాదే, అందులో మన బతుకులు ఉన్నాయి. కొంప తీసి బాయ్స్ కి దొరికితే. రే ఈ గ్లాస్ తీసావా? ఎవడో 4 చెల్లు తాగి పడేసినట్టున్నాడు, పట్టుకో. మామా కింద పడింది. సరే హలో, నా ఫోన్ పోయింది, మీకేమైనా దొరికిందా? మా మనసు పోయింది, మీకేమైనా దొరికింది ఏంటి? ఆ దొరికింది, అదిగో ఆ గోదాట్లో పడేసాను, ఎల్లెత్తుకో. ఏయ్ పిచ్చి పిచ్చి వేసేసామంటే మొత్తం అందరిని దిశ లోపల ఎత్తేస్తాను, ఎవడొస్తాడో చూస్తాను. ఆగండి ప్లీజ్, వాళ్లతో మన గొడవ ఎందుకు? ప్లీజ్ ఆ ఫోన్ దొరికితే ఇచ్చేయండి. అబ్బో ఆ సెల్ ఫోన్ అంత కాస్ట్లీయా? కాస్ట్లీ అని కాదు, ఎవరి మొబైల్లో వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అందుకే. మా ఫీలింగ్స్ మీరు షేర్ చేసుకున్నారా? మీ ఫీలింగ్స్ మేము షేర్ చేసుకోవడానికి? ఏయ్ ఏంట్రా షేర్ చేసుకునేది, నీ ఫేసు ఫేస్బుక్ లో షేర్ చేసుకోవడానికి కూడా పనికిరాదు. మర్యాదగా ఫోన్ దొరికితే తెచ్చివ్వండి, లేదనుకో ఒక్కొక్కడికి గుడ్డలు ఉడదీసి. ఓహో మీరు గుడ్డలు ఉడదీస్తారంటే తండ్రించుకోవడానికి మేము రెడీ. ఏంట్రా మీది మీదకి వస్తున్నావు, నా గురించి నీకు తెలుసా? హలో మేలాంటి చాలా చూసాం కానీ అరుంధతులు అనుష్క మరి ఈ ఎకో టూర్కి వచ్చి మనం ఏ కాకలో అయిపోయాం. అదే సిటీలో ఉంటే బార్లో బీర్లేస్తూ పబ్బులో చిందేస్తూ ఈ కొత్త పిలుపు ఏంటి? ఒకే కాలేజ్ లో చదువుకుంటున్నాం, ఒకే లాంచ్ లో వచ్చాం, అలాగే ఒకే ఫుడ్ తింటున్నాం కదా. ఒకే బెడ్ మీద పడుకోవట్లేదు కదా. ఏయ్ మంచి మూల్ లో వచ్చాం చెడగొట్టకు. అందుకని ఏయ్ గొడవలొద్దు, కమిట్మెంట్ కొద్దాం. ఏంటి కమిట్ అయిపోదామా? కమిట్ అయిపోదాం అనలేదు, కమిట్మెంట్ కొద్దాం అన్నాను. అంటే ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం ఎన్నాళ్ళు, హాయిగా కలిసి మెలిసి ఉందాం. ఈ మార్పు కారణం మనుషులం కాబట్టి, హృదయం ఉంది కాబట్టి. అందుకని అందుకని ఎన్నాళ్ళు జరిగిన దానికి సారీ చెప్తూ పశ్చాత్తాపంతో మీకోసం ఏం తెచ్చాము తెలుసా? పకోడీలు జంతికలు తెచ్చారా? అవి నంచుకుంటూ తాగుతారని మందు తెచ్చాము. మీరు మందు కూడా తాగుతారా? మాకోసం కాదు మీకోసమే తెచ్చాము. చెప్పరా ఆపండి రా.
మందు మావా రేయ్ వాళ్ళేదో పశ్చాత్తాపంతో తెస్తే పచ్చి తాగుబోతుల తాగేస్తారా అంటే రేయ్ అయినా మీతో మాక్ ఫ్రెండ్షిప్ ఏంటే సింగిల్ సిమ్ ఫోన్ లా సింగిల్ సింగిల్ గా ఉండడం కంటే డ్యూయల్ సిమ్ ఫోన్ లా కలుసుందామని కుదరదు మీ నెట్వర్క్ వేరు మా నెట్వర్క్ వేరు వెళ్ళండి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది మీ ఐడియా అంటే మాకు బాగా తెలుసు మా చేత బాగా తాగిచ్చి టీమ్ లీడర్ చేత తిట్టిద్దాం అనుకున్నారు కదా అయినా టీమ్ లీడర్ అంటే మాకు ఒక అభిమానం ఒక గౌరవం అది ఇంకేదేదో ఉంది అసలు ఈ మందిచ్చి పంపించిందే తను హలో తన్నొచ్చి తాగమని చెప్పమనండి మందే కాదు విషం తాగడానికైనా మేము రెడీ అది హలో నేను నీ కింద పడుకోవటం కాదు నువ్వే నా పైన పడుకున్నావు చలికి తట్టుకోలేక సిచువేషన్ డిమాండ్ చేసింది ఏం చేస్తాం నా బాడీ ఏమన్నా బెడ్ అనుకున్నావు రాత్రి అంతా పడుకొని తగదొల్లేసావు హ్యాపీ కూర్చున్నావు మీద ఏదన్నా బోట్ వస్తుందో చూద్దాం చిన్నపిల్లోళ్ళ ఏడుపు కాకపోతే ఏంటి పడ్డవాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఎలా ఉన్నారో తెలియదు అసలు ఉన్నారో లేదో తెలియదు చుట్టుపక్కల చూస్తే అంతా నీళ్లు లేతే అడవి నీళ్ళలో మొసళ్ళు అడవిలో జంతువులు వాళ్ళకేమన్నా అయితే నా ఉద్యోగం ఊడిపోతుంది ఈ క్యాంప్ నా కొంప ముంచేలా ఉంది అబ్బా ఊరుకోండి సార్ పరువు పోతుంది పక్కన లేడీస్ ఉన్నారు షేమ్ ఏంట్రా షేమ్ మా ఫ్రెండే కాదు మీ ఫ్రెండ్ కూడా పోయాడు తెలుసా వాడితో పాటు నేనున్నా బాగుండేది అడవిలో అడ్డు అదుపు లేకుండా చిరుతమూలో రామ్ చరణ్ నేహాల ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం ఎంత డేంజర్ జోన్ లో ఎంజాయ్ ఏంట్రా యదవా వాళ్ళకేం మగాళ్ళు మా శృతిని అభి ఏం చేస్తున్నాడో ఏంటో హలో గూప్ పగిలిపోద్ది ఆడు రేపిస్తానుకుంటున్నావా ఆహా 10 మందిలో ఉంటేనే గోకుతాడు ఇంకా ఒంటరిగా ఉంటే వదులుతాడా ఇక్కడ మ్యాటరు మానాల గురించి కాదమ్మా ప్రాణాల గురించి అరే వాళ్ళు వస్తున్నారా ప్రేమ డబ్బులు కమ్మేస్తావా ఇంత కష్టపడి శృతిని లవ్ చేసింది నోట్ల కోసమా అరే నువ్వేం చేసినా సపోర్ట్ చేసాం ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేయను నేను మాత్రం సపోర్ట్ చేస్తున్నాను ఆడు చేసింది కరెక్ట్ ఇప్పుడు డబ్బు లేకపోతే ఒకటే లవర్ రా అదే డబ్బు ఉంటే ఊరంతా లవర్సే దాంతో పాటు మనం కూడా చిన్న చిన్న లవ్ అఫేర్స్ పెట్టుకోవచ్చు నా మాట ఆపండి రా శృతిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మా మామ నాకు షరతు పెట్టాడు షరతా ఏది ఈ ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు ఓ 50 లక్షలు 5 సంవత్సరాలు సంపాదించినట్టు సంపాదించాలా చెప్పు చేసేద్దాం కాదరా ఓహో అయితే అరుణాచలం సినిమాలో డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టమన్నాడా సంపాదించడం కష్టం రా ఖర్చు పెట్టండి అబ్బా అతనికి కొడుకున్నాడు కొడుక అదే అతడు సినిమాలో మహేష్ బాబు తప్పేనట్టు తప్పే ఉంటాడు నాని ఎత్తికి తీసుకురమ్మని డబ్బులు ఇచ్చినట్టు కాదురా మరి మరి ఇంకేం చేయాలి వాణ్ణి సర్వనాశనం చేయాలి ఇదేం ట్విస్ట్ రా అవునరా వాడు బుద్ధుడట బుద్ధి లేని వాణ్ణి చేయాలి రాముడట కాముడి చేయాలి నిష్ఠాఘరిష్ఠుడు అంట అష్ట దరిద్రాలు అంట కట్టాలి ఏ అలవాటు లేని వాడికి సప్త వ్యసనాలు అలవాటు చేయాలి కొడుకు మీద నమ్మకంతో పందం కాశాడు ఆ నమ్మకాన్ని నమ్మక ద్రోహంగా మార్చాడు అదెంతసేపు రా ఎవరి జీవితాన్ని బాగు చేయమంటే కష్టం గానీ నాశనం చేయడం ఎంతసేపే నువ్వు ఆడి తీసుకురా ఆడికి గుట్క చుక్క ముక్క పక్క పక్క అలవాటు చేసి ఆడి జీవితాన్ని నాశనం చేయకపోతే నాది గ్యారంటీ ఇంతకీ బుడ్డోడు ఎలా ఉంటాడు షో అప్పుడే అయిపోయిందా డబల్ మీనింగ్ ఆపి డబ్బుల్ది వచ్చేసావా ఈ సెటప్ అంతా మీ బామ్మర్ది గడి కోసమే వాడు చేత ఈ ప్యాకలు పట్టించి వాడు లైఫ్ లో ఫెయిల్ అయ్యేలా నువ్వు లవ్ లో పాస్ అయ్యేలా చేస్తా ఇంతకే ఆ స్వాతిముత్యం ఎక్కడ ఆరంభంలోనే అపశకునం ఏంటి తమ్ముడు భరత్ వీళ్ళే నా ఫ్రెండ్స్ వెంకట్ చంటి చైతు హాయ్ అందరికీ నా అభివాదం మిమ్మల్ని ఇలా కలవటం నాకు మిక్కిలే సంతోషం తెలుగులో మాట్లాడుకుందామా ఇదే మన తెలుగు వారి దౌర్భాగ్యం తేనిలోలికే తేటి తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నాం అర్థం బామ్మర్ది కాఫీ చెప్పు బామ్మర్ది ఏంటి వీధి చివర ఒక కాఫీ షాప్ ఉంది దాని పేరు బామ్మర్ది దానిలో కాఫీ చెప్పమని చెప్తున్నా కూర్చోండి కాఫీ వచ్చే లోపల ఓ చిన్న గేమ్ ఆడదామా అరే గెస్ట్ ఈస్ ఫస్ట్ ముక్కలు అక్కడి నుంచి స్టార్ట్ చేయి ముక్కలేంటి 13 ముక్కలే నీకు ఎక్కువైంది క్షమించండి బాబు సప్త వ్యసనాలలో జోదం అతి దరిద్రమైనది దీన్ని మరిగిన వారు సంకనాకి పోదునని చరిత్ర చెప్తుంది మరి అదే
మనిషి అన్న తోత కాసంత కళాపోషణ ఉండాలి, లేకపోతే గుడ్డికి మనిషికి తేడాయేటువంటిది అని ఓ పెద్ద ఆయన చెప్పాడు కదా. ఒప్పుకుంటాను, కానీ ఆ సినిమాలో చెప్పిన వాడే చివరికి సంకణాకి పోయాడు కదా. అవుననుకో, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. పలానా వయసులోనే పేకాడాలని ఏ పురాణాలలో ఉంది? పురాణాల గురించి వీళ్ళకి అంత టచ్ లేదులే. వీడికి బాగా టచ్ ఉంది. పురాణాలు తెలియని వారు పురుగులు పట్టిపోదు. అవునా? మరి అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు ఏ పురాణాలు చదివారు? వాళ్ళు పురుగులు పట్టిపోయారా? ఫిగర్లను పట్టుకుని పోయారు. వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పురాణాలని ఫాలో అవుతారు నాయనా. విషయం లేకుండా కౌంటరీ బుక్ ఇక్కడి నుంచి ముక్కల్ని మాయ చేసి, లేకపోతే నేను మాయమైపోతాను. రే చెప్తున్నాడు కదా, తీండి తీండి. ఎదో పేకాట్లు మీరు ఈ తొక్కలు ముక్కలు మనకెందుకులే గాని లోపలికి లెంచక్క తొక్కడు బిల్ల ఆడుకున్నారు. తొక్కడు బిల్ల, మీ అందరి బాడీ లాంగ్వేజ్ కి ఈ బాబు బాడీ లాంగ్వేజ్ కి ఏదో తేడా ఉందేంటి? ఆడు పెద్ద తేడా కాబట్టి. తేడానా? వీడు బాబు కాదు, పురాణాలు అన్నమాట. బాడీ లాంగ్వేజ్ తేడా అనుకున్నా లాంగ్వేజ్ తేడాగా ఉందిరా నైనా. అరే రే అంటుకుంది మన కొంపేరా రే. లేరా రే, ఏంటి పోగా? ఈ కొంపలో దరిద్రం తాండవం చేస్తుంది, అది పోగొట్టడానికే పొగబెట్ట. దొరికాడు రా బుడ్డోడు. అరే నువ్వు మొన్న సిగరెట్ పొగ పీలిస్తే పోతారన్నో, మరి పొగ పీలిస్తే పోరా? నీ బుర్రలో అజ్ఞానం అడవి గడ్డిలా పెరిగిపోయినట్టుంది. ఆ పొగకి ఈ పొగకి, సబ్బు వాసనకి ఈ గబ్బు వాసనకి ఉన్నంత తేడా ఉంది. ఏమిటో ఆ తేడా? ఈ పొగ పీలిస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు. మరి ఆ పొగ పీలిస్తే? మీరు దేవుడి దగ్గరికి పోతారు. పొగ పెడితే దేవుడు వస్తాడా? అజ్ఞానులు కదా, నీతి త్వరగా బుర్రకెక్కదు. మీ బుర్రకెక్కేలా ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు అడవిలో దారి తప్పితే ఏం చేస్తారు? పొగబెట్టి మేము ఇక్కడ ఉన్నాం, సేవ్ చేయండి అని చెప్తాం కదా. అలాగే ఇక్కడ మనం పెట్టే పొగని పైన దేవుడు చూసి మనందరినీ సేవ్ చేస్తాడు అంటాను నేను. ఇలాగే కంద రామాయణంలో ఏరీలు ఏం చేస్తున్నారబ్బా? అయ్యో బాబు ఎంత కష్టపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారని? చీపాడు మాయదారి సచ్చినోళ్ళు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకొని చేస్తున్నా. కొట్టుకుంటున్నారు సరే, కట్టుకోవడానికి బట్టలు లేవా పాపం? అడుక్కునే వాళ్ళ ఏంటి? వాళ్ళు అడుక్కుంటారు, అడుక్కునే వచ్చి కడుక్కుంటారు. నాకెందుకు? నువ్వే శ్రద్ధగా చూసి తెలుసుకో. నేను వెళ్తున్నా బాబా. పోయి పోయి వీడిని అడిగానేంటి? సరే మన ఫైట్ చూద్దాం. ఎన్నో ఫైట్ చూశాను కానీ కొత్తగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అనే అన్ని అర్థమయ్యాయి నాకు, ఇది ఒక్కటి అర్థం కావట్లే. ఏంటి ఏమో? సరే వీళ్ళిద్దరు ఎవరు? తెలీదురా. ఏం చేస్తున్నారని? తెలీదురా. ఎందుకు కొట్టుకుంటున్నారు? జవాబు చెప్పండి. చెప్పుకుంటూ పోతున్నారేంటి? ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నాకు మాత్రం అర్థం కావట్లేదండి. అనే అని నువ్వైనా నా డౌట్ తీర్చండి ప్లీజ్. అర్థం కావట్లేదు. డౌట్ నువ్వా? ఏంటిది, అందరికి ఒకే టైంలో బాత్రూమ్ వస్తుంది? వాడు మనిషా మునేరా? ఆ సీన్ చూస్తే ముని కూడా మన్మతుడు అవుతాడు కదరా. ఇల్లేంటి రాగుడు టైంలో వచ్చారేంట్రా బాబు? వస్తే ఏమైంది బాబు? ఏమైంది ఏంట్రా, ముందే ఆ సీన్ చూసిన బాధలో ఉన్నావా? వీళ్ళకేం చెప్పాలి? మీకే టెన్షన్ చూస్తుంటే మాకే టెన్షన్ అనిపిస్తుంది. మా టెన్షన్ ఎవరితో చెప్పుకోవాలి? ఏంటి మ్యాటర్? ఏం లేదంటున్నావు, ఏదో ఉంది. ఏందో చెప్పరా. ఏం చెప్పంటారు? లోపల భరత్ గారు అడిగే డౌట్లకి చెప్పలేక చస్తున్నాం. అడిగి ఏమి డౌట్లు అంటే? అది డౌట్ అంటే డౌటే అంతే. పాపం జూనియర్ కదరా, ఇంతకీ ఏ సబ్జెక్ట్ లో డౌట్ అంటే వాడికి? కెమిస్ట్రీయా, మ్యాథ్సా, జియాలజీయా, సెక్సాలజీ? పదండి మనము వెళ్ళి క్లియర్ చేద్దాం. మీరు వెళ్ళి ఏం క్లియర్ చేయలేదు, మేము ఉన్నాం క్లియర్ చేయడానికి. మీ మొహాల్ కొత్త సీన్ లేదు, ఎప్పుడైనా బుక్స్ చూసుకునే మొహాల్ అయినా ఇవి. రండి.
ఎవరు మీరు? మంచి దిట్టంగా ఉన్నారు. రే, వీడికి దెబ్బలంటే బాగా ఇష్టంలా ఉంది, వెయ్యండిరా. అభిగాడి ఎక్కడున్నాడో చెప్పకపోతే నీకు కావాల్సిన దెబ్బలు దీంతో వేస్తా. వాడి తెలుసు, నా తెలియదు. ఆ వాడికి. రే అభి, ఎక్కడ్రా? అభిగాడి నేను కట్టిఫైపోయాం. ఎందుకు? నేను కట్లెట్ ఇప్పించాను, వాడు నాకు ఇప్పించాలిగా, వాడు నాకు ఇప్పించలా, అందుకే కటిఫ్ చెప్పేశా. రే, వాడు ఎక్కడున్నాడో చెప్పకపోతే నేను నీ పీక కట్ చేస్తా. అయిపోయి, నిజంగా వాడు వెంకట్ చెంటిల్తోనే ఎక్కువ ఉంటాడు, చుచ్చుకుపోయినా వాళ్ళకే చెప్పెళ్తాడు. అయితే చూపించండి రా. చేతివాడు క్యాంగర్ వేసుకొస్తున్నాడు. ఏంట్రా కొడతాడంటావా? ఎట్టి పరిస్థితుల్లో వాడికి వంగేది లేదు. చిచ్చి, లొంగేది లేదని చెప్తున్నా. ఎప్పటి నుంచో చూడాలని కోరికగా ఉందిరా. ఆనందం కోసం నేను వాడతాను, వంగించుకొని నీ అప్పటి